ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుని నామంలో అందరికీ వందనాలు. ఈ సమయంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. లూకా శుభవార్త 17:28 మొన్న చెప్పాను, నోవాహు దినములని కరోనా క్రీస్తు రెడ్డ వరాకడకు ఇది ఒక సూచన. ఆ సూచనలో భాగంగా యేసు ప్రభువారు 2వసారి వస్తూ ఉన్నారు, మీరందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చాం. అందులో భాగంగా ఈ మాట 17:28 లోతు దినములలో జరిగినట్టును జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. లోతు దినాలలో కూడా అండి, నోవాహు దినాలలో 2 రోజుల క్రితం ఒక వీడియో అప్లోడ్ చేశాం, డిస్క్రిప్షన్ మీకు కింద ఇవ్వబడుతుంది చూడండి. నోవాహు దినాలు, మనుష్య కుమారు నోవాహు దినాల్లో ఉన్నట్టుగా ఉంది అన్నారు. ఆ పరంపరలోనే లోతు దినములలో జరుగునట్లు జరుగును, జనులు ఇండ్లు కట్టుచు నారు నాటుచు పెళ్లికి ఇచ్చుచు పెళ్లిళ్ళు చేసుకొనుచు తినుచు త్రాగుచు గడుపుతున్నారు. అయితే లోతు సుధమ విడిచిపోయిన దినమున ఆకాశం ఉండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేశాను. కనుక ఆ లోతు, ఆ యొక్క సుధమ గుమర్ర అనే పట్టణంలో ఈ యొక్క లోతు నివాసం చేసేవాడండి. ఇప్పుడు ఈ నోవాహు దినాలలో బలాత్కారంతో నిండిపోయింది, ఈ యొక్క లోతు దినాలలో కూడా మనం ఆలోచన చేసినప్పుడు లోతు దినాలు కూడా నోవాహు దినాలకి లోతు దినాలకి చాలా గ్యాప్ ఉంది. అయితే లోతు దినాలలో కూడా మరలా పాపం పీటరేగిపోయింది. సుధోమ పాపము ఆదికాండంలో ఉంటుంది, మరియు యెహోవా సుధోమ గొమొర్ర గూర్చిన పాపము బహు గొప్పది, వాటి పాపము బహు భారమైనది అన్నాడు. ఏమండి, సుధోమ గొమొర్ర పాపము బహు గొప్పది, వాటి పాపము బహు భారమైనది అని అబ్రహాముతో చెప్పాడు. అప్పుడు అబ్రహాం ప్రార్థన చేశాడు. ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే, 40 మంది నీతిమంతులు ఉంటే, 30 మంది నీతిమంతులు ఉంటే అని తగ్గించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వచ్చి 10 మంది నీతిమంతులు ఉంటే మరి సహాయం చేస్తామని ప్రార్థన చేశాడు అబ్రహాం ప్రార్థన. అది ఎప్పుడైనా మనం చెప్పుకుందాం. అయితే ఇప్పుడు సుధోమ కుమార్ యొక్క పాపము బహుభారమైంది, ఘోరమైంది. ఏంటయ్యా అంటే, సుధోమ కుమార్ పట్టణంలో లోతు దినాల్లో మనుషులతో మనుషులు, మరి మగవారితో మగవారు పాపం చేసేవారంట అండి. ఏమండి, మగవారితో మగవారు పాపాలు చేసేవారంట. వావి వరుసలు లేకుండా మగవారితో మగవారు పాపాలు చేశారు. ఈ లోతును కాపాడడం కోసం ఇద్దరు దేవదత్తులు లోతు ఇంటికి వస్తే, లోతు దగ్గరికి వచ్చి వారు అంటారు, నీ ఇంటికి వచ్చిన మనుషులను బయటకు తీసిరా, మేము వారితో పాపం చేస్తాం అంటారు. అప్పుడు లోతు, అయ్యలారా నా ఇంటికి వచ్చిన వారికి అలా ఇబ్బంది పెట్టకండి, కావాలైతే పురుష నీరుగురు నా కుమార్తెలు ఉన్నారు, వారిని మీరు కిచ్చబుచ్చినట్టు చెయ్యండి అంటాడు. లేదు లేదు, ఆ మనుషుల్నే తీసిరా అని వాళ్ళు పేచి పెడతారు. అప్పుడు దేవుడు ఒక మబ్బు వారికి కమ్మజేసి లోతును లోపలికి తీసుకెళ్ళిపోయి తలిపేసేస్తాడు. ఇలా జరిగింది. కనుక వాళ్ళు మనుషులతో మగవారితో మగవారు పాపం చేసే పరిస్థితి ఏమండి, చాలా దారుణమైన పరిస్థితి. నవాహు దినాలలో బలాత్కారం, ఎంత బలాత్కారం అయిపోయిందంటే ఇంకా అన్యాయమే, హింస, ఎక్కడ న్యాయం లేదు. ఇక్కడ కూడా అంతే. ఇది ఇక్కడ నవాహు దిన, ఈ యొక్క లోతు దినాలలో ఏమో పాపం. ఎంత పాపం అంటే అండి, ఈరోజు కూడా లోతు దినాల్లాగా ఉంది. లోతు దినాల్లో జరిగినట్లు జరుగును, ఈరోజు కూడా అలాగే ఉందండి. ఏమండి, 9 నెలలు పాపం మీద అగాయించామని మనం న్యూస్లో చదివాం. 9 నెలలు అంటే ఎంతమ్మా, కనీసం మాటలు కూడా నోటికి రావు. అటువంటి 9 నెలల పాపం మీద అగాతి మాట, 5 ఏళ్ళ మీద ఏమండి, 9 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 2 ఇళ్ళ పాప, 1 సంవత్సరం పాప, వీరి మీద అగత్యాలు. ఏంటి ఈ దారుణం అంటే, ఎటు వెళ్ళిపోతుంది అంటే పాపం పెరిగిపోతుందండి. ఏమండి, ఎప్పుడైనా ఎవడైనా మేలు చేశాడు అనుకో, వాడిని ఎవరితో పోలుస్తారో తెలుసా, దేవుడండి. ఎందుకంటే మేలు చేసేవాడు దేవుడు కనుక. ఎప్పుడైనా ఎవడైనా కీడు చేశాడు అనుకో, ఎవరితో పోలుస్తారో తెలుసా, ఇటు దెయ్యంగాడండి. ఇడిపించి అంటే బాగా ఇడిపించి కూడా ఎవడో దెయ్యంగాడు, అందుకే ఆడితో పోలుతారు, ఇటు నా ప్రాణానికి దెయ్యంగాడు అయిపోయాడు అండి అని. అలాగే ఇద్దరు రేట్లు పెరిగిపోతున్నాయి అనుకో, బాబా కూరగాయలు అంత, వంకాయలు 70 కేజీ, ఇదిడు బాబా పాపం పెరిగిపోతున్నట్టు పెరిగిపోతున్నాయి అన్నాడు. అంటే పాపం పెరిగిపోతుంది. ఇప్పుడు మంచి చోట్ల అయినప్పుడేమో దేవుడితో పోల్చాడు, మరి చెడ్డ చేసినప్పుడు దెయ్యంతో పోల్చాడు, పెరిగిపోతున్నప్పుడు పాపం, అంటే ఈ పాపం పెరుగుతున్నంత స్పీడుగా జోరుగా ఇంకేం పెరగడం లేదు. అంత భయంకరమైన పాపం. ఏమండి, మనుషులకు కన్ను మూసివేయబడ్డాయండి, పాపి వరుసలు లేవండి. ఏమండి, పేపర్లో చూస్తే కూతురి మీద, కన్న కూతురి మీద పాపం, కన్న మరి మనవరాల వయసు మీద, వ్యక్తి మీద మరి యొక్క అఘాయిత్వం. ఏమండి, ఏంటి ఇది, ఈ యొక్క మానభంగాలు ఇలా జరుగుతూ ఉన్నాయి. మరి ఎంత దారుణమైన విషయంలో ఉండిపోయిందండి. మీరు చూసారో లేదో, ఈ కరోనా గురించి టీవీలో చెప్తూ న్యూస్లో నేను చూస్తున్నాను,
హైదరాబాద్లో మరి ఎర్రగడ్డ హాస్పిటల్లో అటండి, మానసిక హాస్పిటల్లో 50 నుంచి 100 మంది రోజు వచ్చేస్తున్నారట. ఇదేంటి కరోనా ఎఫెక్ట్లో మానసిక హాస్పిటల్ రోగులు పెరిగిపోతున్నారు అంటే, ఆ ఇంటికి వచ్చిన ఆ హాస్పిటల్కి వచ్చిన ఆడవాళ్ళు చెప్తున్నారు, మా పురుషులు ఏమి లేకపోయినా పర్వాలేదు కానీ మందు లేకపోతే అది ఇబ్బంది అయిపోద్దండి. ఈ యొక్క లాక్డౌన్ చేసిన కానీ మందు లేకపోవడం వల్ల పిచ్చోళ్ళు అయిపోతున్నారండి. రోజుకి ఏటండి ఎర్రగడ్డ హాస్పిటల్లో 50 నుంచి 100 కేసులు మానసిక కేసులు నమోదవుతున్నాయంట. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, మతి భ్రమించిపోతుందంట. ఏమంటే పుట్టినప్పుడు మందు తాగుతూ పుట్టారా వీళ్ళు, మళ్ళమ్మన్నమాట. ఏమండి పుట్టినప్పుడు మందు తాగుతూ పుట్టారా ఏంటి, మజ్జులు అలవాటు అయ్యింది. కానీ ఎంత ఎడిక్ట్ అయిపోయారో చూసారా, ఎంత ఎడిక్ట్ అయిపోయి అది లేకపోతే ఉండలేకపోతున్నారు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు. బాబా దయచేసి మాకు అది ఇప్పించాల ప్రయత్నం చేయండి అంటున్నారు. ఇది ఫ్యాషన్, పాపం రెగ్యులర్ అయిపోతుందండి. ఏమంటే వ్యభిచారం రెగ్యులర్ అయిపోతుంది, అదొక ఫ్యాషన్ అయిపోతుంది. బూతు మాటలు మాట్లాడితే బూట్లు, అక్కడ పిల్లలు ఉన్నారా పెద్దలు ఉన్నారా ఏమీ లేదు, నోరు ఇప్పితే పంచాంగమే. ఏమంటే పైగా ఏదో మాంసం కూరలో మసాలా అయితే టేస్ట్ వచ్చినట్టు ప్రతి సంభాషణలో బూతులు లేకపోతే వాళ్ళకి నోరు దిగదు, మాట సంభాషణ జరగదు. ఇటువంటి పరిస్థితి అండి, పాపం పెట్టిరేగిపోతుంది. లోతు దినాల్లో ఉన్నట్లుగా ఉంది, నవాహు దినాల్లో ఉన్నట్లుగా ఉంది, బలాత్కారంతో నిండిపోయి ఉంది, పాపంతో నిండిపోయి ఉంది. ఏమండి ఇలాంటి సమయంలో భక్తిహీనంగా మనం ఉండకూడదు. ఏమండి ఇలాంటి సమయంలో మనం కళ్ళు తెరిచిన వాని వల్లే ప్రవర్తించాలి. లోతు దినములలో అగ్నిగంధకాలు సుధమ గుమర నుంచి వచ్చి ఆ యొక్క సుధమ ఆకాశం నుంచి వచ్చి సుధమ గుమరాన్ని కాల్చివేస్తే లోతు తప్పించబడ్డాడు. ఏమండి లోతు తప్పించబడ్డాడు, ఎందుకంటే లోతు నీతిమంతుడు. ఈరోజు చాలామంది మరి క్రైస్తవ విరోధులు లోతు తన కుమార్తెలతో పాపం చేశాడు అని చెప్తారు, కానీ బైబిల్లో ఉంది లోతు నీతిమంతుడు. ఎందుకంటే ఆ నీతిమంతుడు పేతురు రాసిన పత్రికల్లో ఉంది, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడినను నీతిమంతుడు ఒక లోతును ఆయన తప్పించాను. ఆ నీతిమంతుడు అనగా లోతు వారి మధ్యలో కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. చూసారా నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చానంటే అండి, ఏమండి లోతు కుమార్తెలు జనాలు అందరూ చచ్చిపోయారు గనక, అగ్నిగంధకాలతో కాల్చివేయబడ్డారు గనక, ఎవరో లేరు పురుషులు లేరు మన కూడా రావడానికి, వాళ్ళు సుధమగుమర పట్టణంలో ఉన్నారు గనక వాళ్ళకి ఆలోచన పెరిగి వాళ్ళు పురుషుడు లేడని తమ తండ్రికి ద్రాక్షారసం ఇచ్చి లోతు ఎరుగకనే పాపం చేశారు వీరు. వీరు భక్తిహీనులు. వీరు లోతు నీతిమంతుడు జరిగిన పాపంలో లోతునికి సంబంధం లేదు, మత్తులో ఉన్నప్పుడు వీరు చేశారు గనక వీళ్ళు మరి భక్తిహీనులు గనక, ఆ భక్తిహీనులు కామ వికారయుక్తమైన ఆలోచన చేసినప్పుడు లోతు తన నీతి గల తన మనసును నొప్పించుకుని వచ్చాడంట. అందుకే లోతును తప్పించాడు. అక్కడ ఉంది ఏమండి, మరి భక్తులను శోధనలో ఉండి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారంగా నడుచుకొనొచ్చు ప్రభుత్వాన్ని నిరాకరించు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలి ఉంచుటకు ప్రభువు సమర్థుడు శోధన నుంచి తప్పించడానికి సమర్థుడట. దుర్నీతి పరులను ఎవరి శరీరానుసారంగా నడుచుకునే వారిని శిక్షించడానికి ప్రభువు సమర్థుడు. కనుక లోతును దేవుడు తప్పించాడు, లోతు నీతిమంతుడు అని చెప్తున్నాడు. కనుక ఆ లోతు వలె నీతిమంతుడిగా మనం బ్రతకాలి. విన్న ప్రతిదానికి చెవు గీసి ఎవరి జరుగుతున్న ప్రతి పాపంకి దురదశివులు కలిగిన వారై ఉన్నారు. ఇప్పుడు ఇంత అమూల్యమైన మాటలు చెబుతున్నామా, 10 నిమిషాలు చూడాలంటే ఎంత ఇబ్బందో ఎంత. అదే ఏదైనా కామెడీ సీన్ పెట్టండి, ఏమండి కామెడీ సీన్ ఏదైనా పెట్టండి, గంట అయినా సరే అలాగే చూస్తారు. జబర్దస్తి కామెడీ షో చూడవయ్యా అంటే గంటన్నర అయినా సరే అగదడిగా చూస్తారు. ఏంటంటే ప్రజలకి పాపం ఫ్యాషన్ అయిపోతుంది, కాలయాపన ఫ్యాషన్ అయిపోతుంది, విలువైన మాటలు ఎక్కడం లేదు, బలాత్కారంతో నిండిపోయింది, పాపంతో నిండిపోయింది. ఏమండి పాపానికి ఎక్కువ ఇష్టపడతా ఉన్నారు. కనుక పిల్లారా మరి భక్తిహీనుల వల్లే మనం ఉండద్దు. లోతు దినాలు జరిగినట్టు మరి దేవుని రాకడ దినాలు జరుగుతాయి. ఆరంభాలు ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం మనం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుందాం, యేసు రక్షకుని మనం అంగీకరిద్దాం. కనుక మరి లోతు తప్పించబడ్డాడు, నోవాహు తన తరంలో నీతిమంతుడు నోవాహు తప్పించబడ్డాడు, లోతు తన తరంలో మరి లోతు సుధమ గుమర పట్టణం నీతిమంతుడు లోతు తప్పించబడ్డాడు. అయితే లోతు కుమార్తెలు తప్పు చేసి నశించిపోయారు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని మళ్ళీ ఇంకో లోతు భార్య వెనక్కి తిరిగి ఉప్పిస్తాము, మీరు మళ్ళీ ఈ పట్టణం వెనక చూడకండి, మీరు వెళ్ళిపోండి, ఈ పట్టణాన్ని కాల్ చేస్తాను అంటే బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ కొద్ది లోతు భార్య మళ్ళీ వెనక్కి చూసింది. ఈ లోతు భార్య వల్ల చాలామంది క్రైస్తవులు రోజు ఉంటున్నారు. ఏమంటే చాలామంది క్రైస్తవులు దేవుళ్ళకి వచ్చి దేవుళ్ళలో సాగుతూ ఉంటారు, కానీ కుటుంబంలో భర్త మారు మనసు భార్యకు ఉండదు,
భారీ భార్య భార్య మనసు భర్తకు ఉండదు. ఒకళ్ళేమో స్ట్రైట్గా వెళ్తే, ఒకళ్ళేమో వెనక్కు చూపు చూసే ఉంటుంది. కనుక ఇలా కాకుండా మనము కుటుంబం అంతా కూడా యేసు రక్తముతో కప్పబడి యేసు నాథుని సన్నిధిలో నీతిగా జీవించడానికి ప్రయత్నం చేయాలండి. పాపము మరి మరణము కిటికీలు ఎక్కుతుంది, మరణము నగర వీధుల్లోనికి ప్రవేశించుతూ ఉన్నది. వీధుల్లో యవనస్తులు లేకుండా, రాజమార్గంలో యవనస్తులు లేకుండగా, వీధుల్లో పసిపిల్లలు లేకుండగా మరణము మన నగరంలోనికి ప్రవేశించున్నది, మరణము కిటికీలను ఎక్కుతున్నది. కనుక పిల్లారా, మరి మనము తప్పించబడాలి అంటే దేవుని సన్నిధిలో మనము దేవుని రక్తము చేత కప్పబడాలి. మరణ భయము నుండి, శాప భయము నుండి విడిపించేవాడు యేసు. కనుక యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. ప్రభు అటువంటి కృప మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.